షిండే సర్కార్ పతనం, మహారాష్ట్రలో పెరిగిన నిరుద్యోగం, పక్క రాష్ట్రాలకు తరలుతున్న పరిశ్రమలు, శివసేన నేత ఆదిత్య ఠాక్రే విమర్శలు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సర్కార్ త్వరలోనే పతనమవుతుందని శివసేన నేత ఆదిత్య ఠాక్రే అన్నారు. ఏక్నాథ్ షిండే బీజేపీ కుట్రలు పన్ని శివసేన ప్రభుత్వాన్ని కూలదోసి రాజ్యాంగ విరుద్ధంగా అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, 2.5 లక్షల మంది యువకులు ఉపాధి లేక అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు పంటలను నష్టపోతే వారిని ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. షిండే తీసుకునే చర్యల వల్ల మహారాష్ట్రలోని పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చని, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావచ్చని, అందుకు శివసేన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆదిత్య ఠాక్రే సూచించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూలదోసి అక్రమంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం ఎంతో కాలం ప్రజల ఆదరణకు నోచుకోదని ఆదిత్య తెలిపారు.